ఏపీ సెక్రటరియట్లో వాస్తు దోషం, ఏ ప్రభుత్వానికైనా నష్టమే. ఓ సిద్ధాంతి సంచలన ప్రకటన. దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఏపీలో ఊహించిన విధంగా వైసీపీ విజయం సాధిస్తుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఒక రెండు మూడు సర్వేలు మినహాయించి మిగతా అన్ని సర్వేలు వైసీపీదే విజయమని చెప్పాయి. జగన్ సీఎం అవుతారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే సందట్లో సడేమియా అంటూ ఓ సిద్ధాంతి ఏపీ సెక్రటరియట్ వాస్తు బాగోలేదని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటరియట్ నిర్మాణంలో వాస్తు దోషం చాలా ఉందని సిద్ధాంతి గోటూరి పాములు అన్నారు. విజయవాడలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాస్తు దోషం వల్లే చంద్రబాబు అధికారం కోల్పోనున్నారా అన్న చర్చ సైతం సాగుతోంది. ఇక గోటూరి పాములు సిద్ధాంతి చెప్పిన దాని ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలలో అనేక వాస్తు దోషాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. వాటి వల్ల నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెక్రటరియట్ను నిర్మించే విషయంలో తప్పుడు వాస్తు ప్రకారం కట్టడాలు కట్టారని సిద్ధాంతి స్పష్టం చేశారు. వాస్తుకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి వాస్తు వ్యతిరేకంగా నిర్మించడం ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికే కాదు రాబోయే ప్రభుత్వాలకు నష్టాలు ఏర్పడతాయని గోటూరి పేర్కొన్నారు. సెక్రటరియట్ రూటు చివరకు కట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముందు అసెంబ్లీ కట్టారని, తూర్పు మూత పడిపోయిందని సిద్ధాంతి పాములు చెప్పారు. దీనివల్ల నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక ఈశాన్య గేట్ తప్ప మొత్తం సెక్రటరియట్ వాస్తు సరిగ్గా లేదని అన్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినా వారికి నష్టం తప్పదని హెచ్చరించారు. సిద్ధాంతి వ్యాఖ్యలతో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలలో అలజడి నెలకొంది. ఒక పక్క జగన్ సీఎం అయితే రాజధాని మారుస్తారట అని ప్రచారం జరుగుతూ ఉంటే, ఇదే సమయంలో ఏపీ సెక్రటరియట్కు వాస్తు దోషం ఉంది అంటే దీన్ని రాజకీయ వర్గాలు ఎలా తీసుకుంటారో మరి వేచి చూడాల్సిందే.